భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా అద్బుల్లాపూర్పేట్ మండలం బండ రావిరాల చిన్న రావిరాల సర్వే నెంబర్ 268లో భూములను కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ బండ రావిరాలలో నిరసన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సిపిఎం నాయకులతో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, రైతుల భూములను అక్రమంగా తీసుకుని అధిక ధరకు మైనింగ్ వ్యాపారులకు విక్రయించి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు. ఒక ఏళ్ల కింద అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినటువంటి 670 ఎకరాల భూమి 7 సంవత్సరాల క్రితం మైనింగ్ జోన్ పేరుతోటి ప్రభుత్వం మళ్ళీ ఆక్రమించింది, లాక్కున్నది. వాస్తవంగా చట్ట ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. అసైన్మెంట్ భూములు అయినప్పటికీ రైతుల పట్టా భూములకు ఇచ్చినట్టుగానే మార్కెట్ రేట్ మీద 4 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు ఇదిగో అదిగో అని కాలయాపం చేస్తున్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మైనింగ్ వల్ల ఊరంతా కాలుష్యమయం అయిపోయింది. ఇళ్లల్లో మట్టి దుబ్బ, ఇళ్ల పాత్రల్లో కూడా వంటల్లో కూడా పడుతున్న దుబ్బ, దీన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇది పూర్తిగా పర్యావరణ రూల్స్ కూడా విరుద్ధం. దీనిపైన ఎంతో కాలంగా ఇక్కడ రైతులు ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా పోరాటాలు చేస్తున్నారు. రిప్రజెంటేషన్లు ఇచ్చారు, మంత్రులను కలిశారు, కలెక్టర్ను కలిశారు, అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. కోర్టు కూడా నిర్దిష్టంగా ఈ గ్రామ ప్రజల సమస్యను విని వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు చేయడం కూడా జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం ఖాతరు చేయట్లేదు. ఇది చాలా అన్యాయం. సిపిఎం పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను. ఇదివరకు నేను ఇక్కడ పాదయాత్ర కూడా చేశాం, అనేక పోరాట రూపాలు నడిచినాయి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, తక్షణమే చర్య తీసుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు మాట్లాడారని చెప్పారు, కొన్ని వాగ్దానాలు చేశారు, అమలు జరగట్లేదు. రేపు ఎల్లుండి కలెక్టర్ గారు ఇతర అధికారులు వస్తారంటున్నారు. ఇప్పటికైనా శ్రద్ధ పట్టి పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. పోరాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. 1972 నుంచి అసైన్డ్ భూములన్నీ పేదలకు పట్టా సర్టిఫికెట్లు ఇస్తూ, కానీ పట్టా సర్టిఫికెట్లు ఇస్తే వాటిని గుట్టలు రాళ్ళు రప్పలు పొందినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పటికే కొంత భూమిని సేద్యం చేసుకుని బతుకుతున్నారు. దీన్ని జోన్ మైనింగ్ జోన్ కింద మార్చేసి ఈ గుట్టల పేరు చెప్పి మైనింగ్ జోన్ పేరు చెప్పి ఈ భూములన్నింటినీ పెద్ద కాంట్రాక్టర్లకి క్రషర్ మిషన్ యజమానులకి అప్పచెప్పడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇలా బాధలు మొదలయ్యాయి. జనం కాలుష్యంతో ఉంటున్నారు, అనేక రోగాల బారిన పడ్డారు. ఉన్న భూమి పోయింది, కొత్త రోగాలు వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి కావాలని దశాబ్దాల నుంచి పోరాటం జరుగుతున్నది. ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు వాగ్దానం చేశారు, అమలు జరగట్లేదు. ఇప్పుడున్న కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది, గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 7 ఏళ్ళయింది, ఆయన కొడుకు వచ్చి మీకు అన్యాయం జరిగింది నేను న్యాయం చేస్తానని చెప్పిండు. ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి న్యాయం చేస్తానంటాడు. ఈ మాటలు తప్ప దశాబ్దాల నుంచి వీళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదు. రైతులకి నష్టపరిహారం అందించాలి. ఆ నష్టపరిహారం కూడా చట్ట ప్రకారంగా, భూసేకరణ చట్ట ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీలో మేము డిమాండ్ చేస్తున్నాం.